సో గైస్, మనం పార్ట్ టూలో ఎక్కడైతే ఆగిపోయామో అక్కడ నుంచి నా రైడ్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు హరిద్వార్ ఘాట్ సెక్షన్ నుంచి కేదార్నాథ్ ఏదైతే ట్రెక్కింగ్ ప్లేస్ ఉందో, అంటే గోరీకుంద్ ట్రెక్కింగ్ ప్లేస్ యాక్చువల్లీ, దానికంటే ముందు సోన్ప్రయాగ్ అని ఉంటుంది, అక్కడ నుంచి మనం జీప్లో వెళ్ళిపోవాలన్నమాట. అక్కడికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. సో ఇప్పటివరకు అయితే రైడ్ చాలా మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక 3 అవర్స్ నేను రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కడైతే నేను ఫస్ట్లో ప్లేస్ చూపించారు కదా, వెహికల్ స్టార్ట్ చేసిన అక్కడ ఒక 3 అవర్స్ జస్ట్ నిద్ర అయితే పోలే, ఎందుకంటే నిద్ర పోదామంటే భయం వస్తుంది ఆ ప్లేస్ చూడడానికి. సో జస్ట్ నేను అంతవరకు ల్యాప్టాప్లో ఉన్న డేటా కాపీ చేసుకోవడం అంతా జరిగింది. బైక్ అయితే మంచి ఇప్పటివరకు అయితే రెస్పాన్స్ బాగానేది, బైక్ రెస్పాన్స్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది, ఎక్కడ తేడా అయితే రాలేదు. సో అది ఇంకా అలాగే బైక్ పెట్రోల్ అయితే నేను ఎవ్రీ 200 కిలోమీటర్స్కి ఒకసారి వేపిస్తూనే ఉన్నాను అనమాట, ఎందుకంటే మిస్ కాకూడదు. నాది వచ్చేది 300 కిలోమీటర్స్ వస్తుంది ఫుల్ ట్యాంకు, అందుకనే నేను 200 కిలోమీటర్స్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ వేపిచ్చేస్తాను. నేను అన్ని పెట్రోల్ బంక్ దగ్గర ఆన్ చేయలే గోప్రో, ఎక్కడ అది ఒక్కోసారి మిస్ అయిపోతుంది, దాన్ని నేను నెక్స్ట్ టైం అన్నా మంచిగా చూసుకోవాలి. అది ఒకటైతే ఇంకా ఈ రోడ్స్ ఉన్నాయి కదా, అవసరం రోడ్స్ అప్ప, ఈ రోడ్స్ని చూస్తేనే మనం చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఎవరైతే మనకి ఇట్లా కర్వ్స్లో కార్నరింగ్స్ కొట్టాలనుకుంటారో, బైక్ మంచిగా అట్లా ఇట్లా ఉంచి ఉంచి కొట్టాలనుకుంటుంటారు కదా ఆ పక్క ఈ పక్క, వాళ్ళకి మస్తు ఉంటుంది అనమాట ఇది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఏమంటే చాలా టైం తీసుకుంటుంది, జస్ట్ 50 కిలోమీటర్స్కి 2 అవర్స్ టైం తీసుకుంటుంది. అంత అన్ని కర్వ్స్ ఉన్నాయి, జస్ట్ నువ్వు 40-50 వేలోపు ఒక కర్వ్ వస్తుంది, 40-50 వేలోపు ఒక కర్వ్ వస్తుంది, అంటే స్పీడ్ వేలోపు స్పీడ్ అంత స్పీడ్ పికప్ అయ్యేలోపే కర్వ్స్ వస్తాయి లేదా వెహికల్స్ వస్తాయి. అట్లా కంటిన్యూగా ఉంది అనమాట ఇప్పటి వరకు. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎలా ఉంది రోడ్డు, ఇంకేం విశేషాలు, బైక్ ఏదైనా వస్తే ఎంత ఖర్చు అవుతుంది, కార్లో వస్తే ఎంత ఖర్చు అవుతుంది, బస్సులో వస్తే ఎంత ఖర్చు అవుతుంది, ట్రైన్లు అంటే ఈ ఫెసిలిటీస్ అని ఉన్నాయా లేదా, ఇవన్నీ బడ్జెట్ వీడియోలో సపరేట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో అయితే ఓన్లీ రోడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు చూడొచ్చు అంతే. అక్కడ ఆహా చూడండి, ఇక్కడ ఆపే, ఇప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసులు వేగంగా కనపడితే ఆపేసి నేను చూపించేస్తాను అనమాట. సో ఇక్కడ ఈ ప్లేస్ని చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే, నేను ఈ ప్లేస్ని చూడడానికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను అనిపిస్తుంది అనమాట. ఇంకా చూసేది చాలా ఉంది, ఇంకా వెళ్ళేది ఉంది దూరం, బట్ ఇక్కడ అక్కడక్కడ ఈ ప్లేసులు కనపడదు. ఆ హిల్స్ చుట్టూ గ్రీనరీ ఉండి, ఆ దూరంలో హిమాలయాలు, అబ్బా ఎక్సలెంట్ అబ్బా ఈ ప్లేసెస్ చూడు. ఆ పక్క ఈ పక్క కరువు, ఆ కరువు తిరిగే కాడ మనం వెహికల్స్ మట్టుకు చాలా జాగ్రత్తగా నడపాలి. ఆ పక్క ఈ పక్క మనకి చాలా అంటే సైడ్కి ఏమి ఉండవు అనమాట, కంట్రోల్ తప్పి ముందుకు వెళ్ళిపోయినామంటే కిందికి వెళ్ళిపోతాం, ఇంకా తిరిగి వస్తావు రావద్దు లేదా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను నెగిటివ్గా చెప్పట్లే, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేసులలో. ఇలాగే నువ్వు ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెహికల్ వెళ్తున్నాం కదా రూట్లో, ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ చూడండి ఎలా ఉంటాయో రోడ్స్, చాలా ఘోరంగా ఉంటాయి. సో అంటే మనకి ఏదైనా వెహికల్ ముందర వచ్చేది కూడా మనం కంట్రోల్ చేసుకోకుండా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళకుండా అనుకో, వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అలా వెళ్ళకుండా నువ్వు మిడిల్ వేలో వెళ్తూ టర్న్ చేసుకోవచ్చు, కానీ కొంచెం స్పీడ్ వెళ్ళావనుకో డైరెక్ట్ పోయి అవతల వెహికల్స్ వెళ్తావు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ స్పీడ్ ముఖ్యం కాదు, డెస్టినేషన్ చేరడం ముఖ్యం కాదు, మనం సేఫ్టీగా వెళ్ళడం ముఖ్యం. సో మీరు టైము అవన్నీ మీరు చూసుకోండి. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అనమాట, నాకు టైం లేదు, నాకున్న ఆఫీస్ లీవ్స్లో నేను మొత్తం కవర్ చేసి వెనక్కి రావాలి. సో అందుకని చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నా, తొందరగా వెళ్ళాలనుకుంటున్నా. అక్కడక్కడ నేను చాలాసార్లు మిస్ అయిన యాక్సిడెంట్స్, అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా, అది దేవుడి దయ వల్ల నేను తప్పించుకుంటూ వెళ్తూ ఉన్నా. ఎందుకంటే మనం ఏదైనా చేసేది మంచి చేస్తే అదే తిరిగి వస్తుందని, సో అలాగే జరుగుతుంది నాకే. సో నేనైతే చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచి అన్న రైడ్ చేసుకుంటూ వెళ్తా, నేను చాలాసార్లు మిస్ అవుతున్నా. నైట్ టైం నేను నిద్రపోనందుకు, నైట్ టైం నేను నిద్రపోకుండా ఉన్నందుకు అక్కడక్కడ ఆటోమేటిక్గా కళ్ళు మూసుకోపోతున్నాయి. 10-15 సెకండ్స్ కళ్ళు మూసుకొని అలాగే వెళ్ళిపోతున్నాం ముందరికి. సో ఇక్కడ నాకు తెలిసింది, ఈ రైడ్లో నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, నిద్రపోకుండా కంటిన్యూగా వెహికల్ నడపకూడదు. మనం బైక్ రైడింగ్ చేస్తే ఖచ్చితంగా రెస్ట్ కావాలి, లేదా నీకు కనీసం అలవాటు అని ఉండాలి. లేదు అనుకొని నువ్వు మొండిగా వెళ్ళాలనుకుంటే మటుకు చాలా కష్టం, వద్దు ఆ డైరీ చేయొద్దండి,
వీలైతే రెస్ట్ తీసుకోండి అక్కడక్కడ. నేను ఇప్పటికి కూడా రెస్ట్ తీసుకోలేను, వెళ్ళాలి తొందరగా, వెళ్ళి తిరిగి రావాలి. సో అదే టార్గెట్ ట్రిప్ పెట్టుకొని తొందర పోతున్నా, బట్ చాలా కేర్ తీసుకుంటున్నా. అక్కడక్కడ కళ్ళు మూసుకోబోతుంటున్నాయి. ఆ టైం అట్లా అనిపించిందంటే నేను వెంటనే స్టాప్ చేస్తున్నా ఫస్ట్ వెహికల్, లేదంటే చాలా డేంజర్. ఈ రోడ్స్ కూడా చాలా డేంజర్ ఉన్నాయి, మీరు చాలా జాగ్రత్తగా ఈ కర్వ్స్ ఇవన్నీ అలవాటు చేసుకున్న తర్వాత ఇక్కడ రండి, ఎందుకంటే ఆపోజిట్లో వెహికల్స్ సడన్గా మీదకి వచ్చేస్తాయి, మనం కంట్రోల్ కూడా కాలేము. నేను ఈ బైక్ వెహికలే వెయిటే చాలా ఎక్కువ ఉంది నాకంటే, సో షూ ఉండడం వలన కొంచెం బాగుంటుంది. నేను నా షూ కూడా తీసుకోలే, ఇంకా అది నా షూ గోవాలో వేస్ట్ అయిపోయినాయి, అక్కడ పడేసాయి, మళ్ళీ ఇంకో తీసుకోలే. ఇప్పుడు ముందుకెళ్ళాక ఎక్కడన్నా మంచిగుంటే తీసుకోవాలనుకుంటున్నా. షూ లేకుండా వర్కౌట్ కాదు, షూ ఖచ్చితంగా ఉండాలి, రైడింగ్ జాకెట్ ఉండాలి, మనకి సేఫ్టీ అయితే అన్నీ ఉండాలన్నమాట. అవన్నీ ఉంటేనే బెటర్, కింద పడినా ఏం కాకుండా. జీన్స్ ప్యాంట్ కానీ లేదంటే రైడింగ్ గేర్ కానీ వేసుకోవాలి మనం, లేదంటే చాలా కష్టం. నేను ఇంతగా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నా ఎక్స్పీరియన్స్ అట్లా జరిగింది ఇప్పటివరకు, ఎందుకంటే ప్లాన్ చేయకుండా వస్తున్నా. వరెవ్వా ఏమి లొకేషన్, ఇసుక బీచ్లు, శాండ్ బీచ్లు అనేవి వింటారు కదా, వైట్ శాండ్ బీచ్లు, తెల్ల ఇసుక బీచ్లు అని. సో అదేవి, సో వీటిని చూసి మాది మనకి అవి గుర్తుకొస్తాయి. బీచ్లలో మనకి ఇలాంటి వైట్ శాండ్ కనపడదు అన్నమాట, అంటే తెల్ల ఇసుక కనపడదు. సో ఇక్కడ కనపడుతుంది, చుట్టూ కొండలు, మధ్యలో నది వెళ్తూ ఉంది, మందాకిని నది. సో సూపర్ ఉంది అనమాట ఇది. నువ్వు కిందికి వెళ్ళి అంటే ఇది మందాకిని, గంగ అన్నీ కలుస్తాయి అన్నమాట ఈ రివర్లో, అవన్నీ మిక్స్ అయి వస్తాయి అక్కడ నుండి పైనుండి. సో సూపర్ ఉంది వ్యూ, కిందికి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఉంది, కానీ నాకున్న టైంలో నేను ఇప్పుడు ఎంజాయ్ చేయలేను, ఇంకా వెళ్తూ ఉన్నాను అనమాట. అందుకే సూపర్గా ఉంది విజువల్, ఎక్సలెంట్. అసలు ఇక్కడ ఉండి ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడే ఉండి ఒక 1 అవర్ 2 అవర్స్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు కూడా టైం ఉంటే. సో అందుకే మీరు ఎక్కువ డేస్ ప్లాన్ చేయండి ఈ కేదార్నాథ్ రూట్కి వస్తే, 15 to 20 డేస్ అయితే సరిపోతుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు, రెస్ట్ తీసుకుంటూ రైడ్ చేయొచ్చు, ప్లస్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడక్కడ ప్లేసులు ఆగుతూ. ఇప్పుడు నేను వచ్చే రూట్లో ఢిల్లీ, ఆగ్రా రెండు మిస్ అయ్యి వచ్చా, ఎందుకంటే టైం లేదు కాబట్టి. అసలైన విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్న విషయం, ఎక్కడ మిమ్మల్ని పోలీసు అప్పట్లేదా, డాక్యుమెంట్స్ అడగట్లేదా, ఇంకేమన్నా దేని గురించి అన్న అడుగుతున్నారా, అంటే ఈ ఇంటర్స్టేట్ బార్డర్స్లో ఏమన్నా అడుగుతున్నారా, మాస్క్ ఇవన్నీ, ఇంకా ఏమన్నా డీటెయిల్స్ అడుగుతున్నారా, కోవిడ్ టెస్టులు అడుగుతున్నారా, వాటి గురించి అడిగారు. బట్ ఎక్కడ కోవిడ్ టెస్ట్ అవసరం లేదు, ఏది అడగట్లే. నీ దగ్గర లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, హెల్మెట్ ఇవి ఒక్కటి కరెక్ట్గా ఉంటే నేను ఎవరు ఆపరు, ఆపినా అవి ఒకటి అడుగుతారు, పంపించేస్తారు. ఎక్కడన్నా పోలీసులు ఆపుతున్నా కూడా వాళ్ళు ఓన్లీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, నీ పేరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అవి మాత్రమే తీసుకుంటున్నారు అనమాట, అవి తప్ప ఇంకేం లేదు. మధ్యలో మధ్యలో అక్కడక్కడ పోలీసులు వస్తున్నారు కానీ వాళ్ళు ఆపట్లే, నన్ను ఎందుకో తెలియదు, నా కెమెరా నా దానికి అదే హెల్మెట్ కెమెరా. సో అట్లా జరుగుతుందండి జర్నీ పోలీస్ వాళ్ళతో ఇబ్బంది లేకుండా. అరే 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 వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి. సో మనం ప్రతి ఒక 10 to 15 కిలోమీటర్స్ లోపు, 2 కిలోమీటర్స్ లోపు, 3 కిలోమీటర్స్ లోపు ఒక మంచి ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది. వాటిని చూస్తూ వెళ్ళిపోతున్నా కానీ నేను ఎక్కువసేపు అక్కడ స్టే చేయలేకున్నా, కానీ టైం ఉన్న వాళ్ళు మస్తు ఎంజాయ్ చేయొచ్చు, ఫోటోషూట్ కోసం కానీ దేనికైనా సరే. మీరు అక్కడ చూశారు కదా ఎంతసేపు ఎట్లుంది ప్లేస్, అది ఇలాంటి ప్లేస్ ఎవరన్నా వదులుకుంటారా? ఫొటోస్ ఇవ్వకుండా నేను సోలో వచ్చా కదా, సోలో వస్తే ఇలా ఉంటుంది. నేను సోలో రావడానికి కారణం అంటే నాకు రోడ్ ట్రిప్ అంటే ఇష్టం అనమాట, నిలబడి ఫొటోస్ దిగడం కంటే. బట్ ఇలాంటి ప్లేస్ చూసినప్పుడు ఫొటోస్ దిగకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా అంతేగా. ఓకే, ఓం నమః శివాయ. చూద్దాం, మనం ఇప్పుడు శ్రీనగర్ క్రాస్ చేసి శ్రీనగర్ ఎండింగ్లో ఉన్నాము. అక్కడ ఒక హోటల్ కనపడితే ఇక్కడ తినేసి, బాగుంది ఫుడ్ అయితే, బట్ కాస్ట్ 150 రూపీస్ నువ్వు ఏది తీసుకున్నంటే రైస్ కానీ, రోటీ ప్లస్ కర్రీ కానీ, ఇట్లా 150 ప్లస్ ఏముంది కానీ తక్కువ లేదు. బట్ ఫైన్, మనకున్న బడ్జెట్లో ఇది ఓకే. ఇంకా ఓకే, వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా ఏంటంటే నీకు మీకు ఇంకో విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, చాలామంది అడుగుతున్న ఒక క్వశ్చన్, అన్న మీకు ఎన్ని రోజులు పట్టింది ఇప్పటి వరకు వెళ్తూ వెళ్తూ ఉన్నారు కదా శ్రీనగర్, నేను శ్రీనగర్ ఫోటో పెట్టా, శ్రీనగర్ రీచ్ చూడని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అప్పుడు అడిగారు. సో నేను, సో యాక్చువల్గా నేను ట్యూస్డే నైట్ 10:45 స్టార్ట్ చేశా, వెనస్డే నైట్ ఏ టైంలో అంటే ఆల్మోస్ట్ 7:45 టైంలో రైడ్ స్టాప్ చేసేసి రెస్ట్ తీసుకున్నాను అనమాట కట్నీ, మధ్యప్రదేశ్ కట్నీలో రెస్ట్ తీసుకున్నా.
మళ్ళీ మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేశా. 7:30కి స్టార్ట్ చేసి ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:00 అంటే నెక్స్ట్ డే అంటే గురు అంటే వెనస్డే నైట్ స్టే చేసిన అంటే గురువారం మార్నింగ్ స్టార్ట్ చేశా కదా, థర్స్డే మార్నింగ్ స్టార్ట్ చేశా. మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ 2:00 మార్నింగ్ 2:00 స్టాప్ చేశాను రైడ్. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అంటే 6:30 అక్కడ స్టార్ట్ చేశా, 6:37 టైంలో అంటే ఫ్రైడే. సో ట్యూస్డే నైట్, వెనస్డే నైట్, థర్స్డే నైట్ అంటే 2 డేస్ అయిపోయింది. ఫ్రైడే ఇప్పుడు రన్ అవుతుంది అంటే 2.5 డేస్ ఫ్రైడే రన్ అవుతుంది. అక్కడికి రీచ్ అయ్యేలోపు 6 PM కావచ్చు. సో మొత్తానికైతే 2.5 డేస్ ఆల్మోస్ట్ పడుతుంది అనమాట కంటిన్యూగా రైడ్ చేస్తే. అక్కడక్కడ ఒక్కసారి రెస్ట్ తీసుకున్నందుకే నాకు అంత కంటిన్యూగా మధ్యలో మళ్ళీ నాకు కాన్పూర్లో నాది వెహికల్ రిపేర్ అవ్వడానికి అటు ఒక 2-3 అవర్స్ అవన్నీ తీసేస్తే ఎక్కువ టైం అయితే పడదు కంటిన్యూగా కొట్టే వాళ్ళకి. కానీ కంటిన్యూగా రైడ్ చేయడం అనేది చాలా రిస్క్, చాలా రిస్క్ వద్దా, చాలా టైం పడుతుంది, మీ కాళ్ళు చేతులు వస్తాయి, అలవాటు లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. నాకైతే ఇప్పటి వరకు ఫ్రీగా ఉంది, ఏం లేదు, బట్ చెప్తున్నా ఉన్న విషయం. అక్కడక్కడ అనిపించింది నాకు కాళ్ళు చేతులు పట్టుకోవడం, వాటర్ తాగము, కంటిన్యూగా ఊరుతుంటాం, వాటర్ తాగాలి కష్టంగా, అక్కడక్కడ ఆగి వాటర్ తాగట్లే, నోరంతా ఎండిపోవడం, పెదవులు ఎండిపోవడం, అట్లా అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. నేను సరిగా కేర్ తీసుకోలేను నా గురించి. నేను ఓన్లీ నా దృష్టి అంతా టార్గెట్ మీదనే ఉండడం వల్ల నేను సరిగా కేర్ తీసుకోలేదు. బట్ మీరు అలా చేయదండి. ఇంకా ఇలాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి కదా నాకు, అవన్నీ చెప్తాం ఈ రైడ్లో. ప్రతి ఒక్కటి మీకు యూజ్ఫుల్ అవుతుంది, ఏది మిస్ కావద్దండి. ఓం నమః శివాయ. కేదార్నాథ్ కా రూట్ నీచే మాట్లాడుతున్నాం అంటే రోడ్స్ గురించి కదా ఇప్పటివరకు మాట్లాడింది. ఇక్కడ నుంచి చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్స్ అన్నమాట. రోడ్స్ చూస్తేనే భయమేషాలు ఉన్నాయి, న్యారో అయిపోతాయి రోడ్స్ ఉంటా ఉంటా. అక్కడక్కడ ఫుల్ ట్రాఫిక్ జాము, ఎందుకంటే మొత్తం రోడ్స్ బాగాలేనందుకు ముందర నుంచి పెద్ద వెహికల్స్ వస్తాయి, ఇవన్నీ ఆగిపోవాలన్నమాట. సో ఇవి ఇవి ఇక్కడ నుంచి అక్కడ క్లియర్ అయినంతవరకు అక్కడ ఇక్కడ రావు, ఇక్కడ అక్కడ పోలేవు. చూడు ఇప్పుడు చూడు ఎంత ఘోరంగా ఉందో అడ పొరపాటున లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వెళ్ళిపోతే అయిపోయింది మన కథ, సారీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే అయిపోయింది మన కథ.
అక్కడికి నేను ట్రై చేస్తున్నా అట్లా అట్లా క్రాస్ చేసి దీన్ని ఇది ఇంత దూరం నుంచి బయటికి వెళ్తే మేలోని భయం వేస్తుంది అనమాట. అంత ప్లేస్లో ఉండకుండా ఫస్ట్ ఆ ప్లేస్ని తప్పించుకొని పోవాలి అని. ఎందుకంటే మీరు ఆ రోడ్స్ చూడండి ఎంత గొర్రె ఉన్నాయో, అవి ఏమన్నా రోడ్సా, కొంచెం ఏమన్నా అటు ఇటు అయిందంటే కిందికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. భయమే, నాకు చాలా భయం వేస్తుంది అనమాట ఈ రోడ్స్లో. ఏమంటే ఇంకా తప్పదు ధైర్యం చేసుకుని రైడ్ చేయాల్సింది, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాయి ఇట్లాంటి రోడ్స్ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలే. సో ఈ రోడ్స్ అన్నీ నేను క్రాస్ చేసుకుంటూ తొందరగా ఎంత తొందరగా వెళ్ళైతే అంత తొందరగా ముందరికి వెళ్ళాలి. చూడు వాడు ముందరికి వెళ్ళు, ఆ లారీ ముందరికి వెళ్ళాలి, ఎంతసేపటి నుంచో వెయిట్ చేస్తున్నా. సో ఆ లారీ ముందరికి వెళ్ళేంతవరకు నేను వెయిట్ చేయాలి, ఆ లారీతో పాటు నేను వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ లెఫ్ట్ నుంచి క్రాస్ చేయడానికి లేదు, రైట్ సైడ్ నుంచి క్రాస్ చేయడానికి లేదు. బైక్ అప్పుడప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయ్యి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది, నేను మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే చూడండి ఎంత ఘోరంగా ఉందో ఆ ప్లేస్ చూడండి. ఇంత ఘోరమైన రోడ్స్ నాకు తెలిసి మీరు అంటే మీరు ఓన్గా రైడ్ చేశారో లేదో తెలియదు, మీరు ఓన్గా అంటే వీడియోలో చూశాను నేను కూడా యూట్యూబ్లో. బట్ నీ ఆ ఫీలింగ్, వాళ్ళు రైడ్ చేసే ఫీలింగ్ మనం అరే ఎట్లా పోయినారా వీడు ఏంద్రా భయ్ అనుకుంటాం కదా, ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆ ఫీలింగ్ అర్థం కావాలంటే ఇలాంటి రోడ్స్లో మనం రైడ్ చేసినప్పుడు ఉంటుంది, సూపర్ ఉంటుంది ఆ ఫీలింగ్. అంటే భయం ఉంటుంది ప్లస్ ఇంకా తొందరగా ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి, తొందరగా ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి అన్నట్లు ఉంటుంది అన్నమాట. నేరోగా చాలా చిన్నగా అయిపోతాయి రోడ్స్, ఓన్లీ ఒక్క లారీ పట్టేలా అయిపోతుంది. నేను చాలాసేపు నుంచి ఆ లారీని క్రాస్ చేద్దామని చూసినా క్రాస్ చేయలేకపోతున్నా, లెఫ్ట్ సైడ్ నుంచి క్రాస్ చేయలేను, రైట్ సైడ్ నుంచి క్రాస్ చేద్దామంటే అక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమో చాలా ఘోరంగా ఉంది ప్లేస్, ఇప్పుడు నాకు కొంచెం ఊపిరి వచ్చింది, వెంటనే కొట్టి పడేసిన అనమాట. కొంచెం మంచి రోడ్ వస్తే ఇంక వెళ్ళిపోవడమే. ఈ బ్యాగ్ అంటే ఈ బ్యాగ్ ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంది, ఒక లెఫ్ట్ సైడ్ వచ్చేసి పడిపోతుంది అనమాట, దాన్ని మళ్ళీ అప్పుడప్పుడు రైట్ మంచిగా పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉండాలి. సో ఫైనల్గా ఇది ఏం ఇందాక కొంచెం విలేజ్ చూపించి ఫాస్ట్ కొట్టేసా కదా, అది ఏంటంటే అగస్త్యమునే అనమాట. ఇంకా దగ్గరకు వచ్చేసాం మన ప్లేస్కి, ఆ ఏరియా అయిపోయినాక అగస్త్యముని కాదు అది రుద్రప్రయాగ్ అనుకుంటా, యా రుద్రప్రయాగ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అగస్త్యముని, మధ్యలో వచ్చేస్తుంది, దాని తర్వాత డైరెక్ట్ మనం వెళ్ళేది, దాని తర్వాత మనం డైరెక్ట్గా వెళ్ళేది ఎక్కడికంటే సోన్ ప్రయాగ్. ఇంకా అప్పటివరకు రోడ్స్ చూడండి, మ్యూజిక్ పెట్టేస్తా ఎందుకంటే ఎంతసేపు దాని గురించి చెప్పిన వినాలని, కానీ రోడ్స్ మిస్ కావద్దండి. ఈ రోడ్స్ చూస్తే మీకు మంచి ఐడియా వస్తుంది ఎప్పుడైనా ఎక్కడికన్నా ఈ రూట్లోకి వెళ్ళాలన్నా ఇలాంటి గార్డ్స్ ఉన్నా ఎలా రైడ్ చేయాలి అనేది. మీరు చూడండి నేను ఎలా రైడ్ చేస్తున్నాను, వీలైతే అర్థం చేసుకోండి. లేదంటే ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్, వచ్చేటప్పుడు రైట్ సైడ్ నుంచి కొంచెం లోపలికే ఉండేలా చూసుకోవాలి. ఎంత వీలైతే అంత ఆ కార్నర్లో ఉండకుండా చూసుకోవాలి, అవతల పడిపోయే విధంగా లేకుండా మనం చూసుకోవాలన్నమాట. సో అది మీకు ఈ జర్నీ చూస్తే అర్థమవుతుంది, చూస్తూ ఉండండి ఎక్కడ మిస్ అవద్దండి. ఓకే లెట్స్ గో.
ఇప్పుడు బైక్ ఎందుకు ఆపాను అనుకుంటున్నారా? ఏం లేదు, రెస్ట్ తీసుకోవడానికి ఇంకోదానికో కాదు. ఇంతకుముందు ఆ కార్లు వెహికల్స్ ఆపోజిట్ వచ్చాయి కదా, అక్కడ నుంచి క్రాస్ అవుతుంటే కొంచెం ముందుకెళ్ళాక ఆ బుజుగు వచ్చేసింది, మట్టి మొత్తం మట్టి మట్టి ఉంది, అక్కడ కింద పడ్డా అనమాట. సో ఈ హ్యాండిల్ బ్రేక్ కొంచెం అక్కడ కొంచెం, మళ్ళీ బంపర్ దగ్గర మొత్తం అవి కొంచెం గీతలు పడ్డాయి. అది బంపర్ అంతా ముందర పోయిండే, దాన్ని కొట్టేసినాము అందరికి. సో ఈ బ్రేక్ అవి కూడా పర్లేదు, అంటే పెద్ద దెబ్బలు అయితే కాదు బైక్కి. నాకైతే ఏం కాదు, బైక్ ఒకటి కింద పడింది అనమాట, బుజుగులోకి వెళ్ళిపోయి అన్బ్యాలెన్స్ అయిపోయి జారిపోయింది, పడిపోయింది. సో ఆయన ఏం కాదు, వెళ్ళిపోవడమే, లెట్స్ గో. సో ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట, ఎందుకంటే రోడ్స్ బాగలేవు ఫస్ట్ థింగ్. అక్కడక్కడ బుజుగు బుజుగు ఉంది, బుజుగు బుజుగు అంటే అర్థమవుతుంది కదా, మట్టి మొత్తం మట్టి ఉంటుంది, బైక్ వెళ్ళలేదు ఆ రూట్లో, స్కిడ్ అయిపోతుంది బైక్ ఈజీగా, అలాంటి రూట్ అనమాట. సో అట్లాంటి రూట్లో నేనేం చేస్తాను, నేనేం చేయలేను, ఇంకా చేతులు తేడం తప్ప నేనేం చేయలేను. ఎందుకంటే కార్లు మీదకి వచ్చేసాయి ఆ రూట్లోకి తప్ప, నేను యువతలకు వస్తే కింద పడతా. సో ఆ సైడ్కి వెళ్ళిపోయా, అది బుజుగు బుజుగు ఉన్నింది, ఇంకా ఆడ ఇంకా నిజమంటే కింద పడిపోయినా. కాకపోతే స్పీడ్లో కాదు, స్లోలో కాబట్టి నా బైక్కి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. మీరు ఇప్పుడు ముందర నెంబర్ ప్లేట్ చేసి అది కొంచెం సొట్టా అయిపోయింది చూడు, ముందుకు వచ్చేసింది. ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, రైట్ సైడ్లో అయితే అక్కడక్కడ గీతలు పడ్డాయి, చూసుకోవాలి తర్వాత మొత్తం. ఇప్పుడేం దాన్ని పట్టించుకోవట్లే, కానీ రోడ్లు చూడ ఎలా ఉన్నాయో, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అంటే అక్కడ నుంచి వెహికల్స్ వస్తే ఇక్కడ నుంచి పోలేము అనమాట, ఎందుకంటే సైడ్లకు రాళ్ళు అవి ఉంటాయి, దాని మీద వెళ్ళనీకే రాదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలా ఘోరమైన రోడ్లు, భారతదేశంలో అతి ఘోరమైన రోడ్లు ఈ హిమాలయ రోడ్లు రోడ్లే ఉంటాయేమో. అంటే ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ ప్లస్ ఈ ఏది రైడర్ డెస్టినేషన్ లదాఖ్ మనాలి, ఇవన్నిట్లో ఉంటాయేమో రోడ్లు ఘోరంగా. ఇక్కడ రైడ్ చేశాక అక్కడ కొద్దిగా యూజ్ అవుతుంది అనమాట, ఇది చేసిపోయాక. బట్ అది ఇంకా కొంచెం చాలా డేంజర్ ఉందని విన్నా, చూసా కూడా కొన్ని వీడియోలు, దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నా, కానీ ఇప్పుడు కాదు తర్వాత. అక్కడక్కడ ఈ వాటర్ ఫాల్స్ వస్తాయి, ఇక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసిపోదాం అనిపిస్తుంది, కానీ డెస్టినేషన్ పోతే చాలరా ఇప్పటికైతే. ఈ రోడ్లు దాటి డెస్టినేషన్కి వెళ్తే చాలు, ఎందుకంటే ఆ రోడ్లను చూస్తే భయం వేస్తుంది అనమాట, అంత గుర్రం ఉన్నది. మీరు చూస్తున్నారు కదా సైడ్లో, చూస్తున్నారు కదా ఎంత గుర్రంలో చూసినారు కదా. ఈ రోడ్లు చూసినాక ఎవరెవరికి రైడ్ చేయాలనిపిస్తుంది, ఎవరెవరికి రైడ్ ఈ రోడ్లో వద్దనిపిస్తుందో మీరు కామెంట్ రూపంలో పెట్టచ్చు. అట్లా ఈ రోడ్స్ని, ఈ రోడ్స్ చూశాక మీకు ఏమేమనిపించిందో కూడా మీరు పెట్టచ్చు, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ఇప్పుడు నేను రైడ్ చేస్తున్న విధానం మీకు పర్లేదు అనిపిస్తుందా, మీకు దీనిపైన సలహాలు సూచనలు కావాలన్నా నేను ఇవ్వగలను, ఎందుకంటే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయింది. బట్ రైడ్ ఎలా చేయాలన్నా కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఇక్కడ, ఇప్పటి నుండి భయపడాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ మంచిగా రైడ్ చేసుకుంటూ వచ్చాను, అది ఒక్క చిన్న మిస్టేక్ జరగకుండా ఉంటే వాళ్ళు కారులు మొత్తం మీదకి వచ్చేసారు. ఇంకా మనకు ఆప్షన్ లేదు, నిలబడితే వాళ్ళు ఇంక పోనీక లేదు, ఎందుకంటే వెనక మొత్తం స్టక్ అయిపోయి. సో నేనే కొంచెం రిస్క్ తీసుకున్నా, అందువల్ల పడిపోవాల్సింది వచ్చింది. మొత్తానికైతే కొంచెం కొంచెం ఆనందం కలుగుతుంది, ఎందుకంటే దగ్గరలో ఉన్నాం, ఒక జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అంతే. కానీ స్టిల్ ఈ రోడ్లను చూస్తే భయమేస్తుంది, ఈ బురదలో ఇరక్కబోతుంది బండి, లాక్కొని పోయినట్టు ఉంటుంది, గుంజుకొని పోయినట్టు ఉంటుంది, అక్కడక్కడ పాములెక్క వాగుతుంది అనమాట. ఈ బురద వచ్చినప్పుడల్లా పాములెక్క అట్లా ఇట్లా పోతుంది, ఎందుకంటే ఆ రోడ్ల మీద తప్పదు వినాశాలు చేయాల్సిందే మనం. సర్కస్లో ఎట్లా ఉంటాయో విన్యాసాలు, అట్లా మనం ఇక్కడ విన్యాసాలు చేయాలి. ఇంకా వీళ్ళేందంటే అక్కడక్కడ వాళ్ళు ఎందుకుంటారంటే, ఇవి రోడ్ పనులు చేస్తేప్పుడు ఇక్కడ మనల్ని ఆపేసి అక్కడ వాళ్ళని పంపిస్తారు, లేకపోతే అక్కడ ఇక్కడ ఇద్దరిని ఆపేస్తారు, మరి వర్క్ ఎక్కువ ఉంటే. సో వెయిట్ చేస్తూ ఉంటారు, ఈ కొండల పైన సైడ్లకు ఏ తరాలు చూస్తారో దానిపైన ఏ ఒకటి ఉండి ఆపుతుంటారు అనమాట. ఇంకా మొత్తానికైతే మనం డెస్టినేషన్కి వచ్చేసాం, సన్ ప్రయాగ్, SON ప్రయాగ్, PREAGE ప్రయాగ్, సన్ ప్రయాగ్. సో ఇక్కడ పోలీసులు మనల్ని ఆపుతారు, కానీ వాళ్ళు ఆపేది ఎందుకంటే మనం పార్కింగ్లో వెళ్ళి వెహికల్స్ పెడితే వాళ్ళకేం ప్రాబ్లం లేదు, కాదు అని చెప్పి అట్లా పైన ఉంది కదా ప్లేస్, అట్లా పైకి వెళ్తే వాళ్ళకి ప్రాబ్లం అనమాట, మనం పైకి వెళ్ళకూడదు. సో మనం కిందికి వెళ్ళి మన బైక్ ఇక్కడ పార్క్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం, వాళ్ళు ఏమన్నారు దానికి. నేను ఎప్పుడు చూడు పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ట్రై చేశా,
లోపలికి వెళ్దామని. అక్కడ అలో లేదు, మీరు కిందికి వెళ్ళిపోండి, అక్కడే పార్క్ చేయండి అన్నారు. ఓకే అని చెప్పుకొని మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకొని బైక్ పార్క్ చేసేసి ఇంకా రూమ్ తీసేసుకోవడం, రెస్ట్ తీసుకోవడమే. ఈరోజు ఇప్పుడు జస్ట్ 4:35 అయింది, అంత 5 అయింది టైం, 4:30 to 5 అంతే. ఆ మధ్యలో ఉన్నా పర్లేదు, నేను 6 అవుతుంది అనుకున్న, త్వరగానే వచ్చిన. ఇంకెళ్ళి కింద వెళ్ళి పార్క్ చేయడం, రూమ్ తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం. ఇక్కడ నుంచి గౌరీకుందికి వెళ్ళాలి జీప్లో. గౌరీకుంద నుంచి కేదార్నాథ్కి హార్స్ పైన అనుకుంటున్నాం, ఎందుకంటే నడుచుకుంటూ అయితే కుదరదు అన్నారు. రేపు ట్రై చేస్తా కొంచెం నడిచి, కుదురుతుంది అనిపిస్తే వెళ్తా, లేదంటే ఇంకా గుర్రం ఎక్కేసి వెళ్ళిపోవడమే. దీంతో నా రైడ్ ఎండ్. సో గైస్, రేపు హార్స్ రైడింగ్ అనమాట. హార్స్ రైడ్ చేసుకుంటూ మనం పైకి వెళ్ళిపోవాలి కేదార్నాథ్కి. సో ప్లీజ్ వాచ్ మై ఆల్ వీడియోస్, లైక్ అండ్ షేర్ ఇట్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ రైడ్లో కలుద్దాం, నెక్స్ట్ పార్ట్. ఓకే, గుడ్ బాయ్, జై హింద్.